ఏలూరు జిల్లా చింతలపూడి మండలం 20 గ్రామ పంచాయతీ గల జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ ప్రజావేదిక మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేశారు. జెడ్పీ సీఈఓ రవికుమార్, డ్యామ్ పీడీ రాంబాబు, ఏపీడీ జి సుధాకర్ తనిఖీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి మండల ఏపీఓ మోహిని కుమారి, ఏఓ మణికుమారి, పంచాయతీరాజ్ ఏఈ కృష్ణారావు, జెడ్పీటీసీ నీరజ, ఎంపీపీ రాంబాబు, ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. జాతీయ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టేటువంటి పనులకు సంబంధించి 13-14 అడల్ట్స్కి సంబంధించినటువంటి ఈ సోషల్ ఆడిట్ టీమ్స్ వాళ్ళు గత నెల నుంచి కూడా ఇక్కడ చేసినటువంటి వర్క్ను తనిఖీ చేసి మరి ఏమైనా రికవరీస్ ఉన్నాయా లేదంటే ఆ పనులు సక్రమంగా స్టాండర్డ్స్ ప్రకారం నిర్మాణం చేపట్టడం జరిగిందా అనే విషయం అనే కోణంలో వాళ్ళు పరిశీలించి మరి ఆ అంశాలను ఇక్కడ పబ్లిక్ హియరింగ్ ఈరోజు నిర్వర్తించడంలో మరి అంశాలను పిఆర్ డిపార్ట్మెంటు, ఎన్ఆర్ఎస్ సంబంధించిన డిపార్ట్మెంటు, తర్వాత ఈ సర్వశిక్షణ డిపార్ట్మెంట్ సంబంధించి మరి ఇక్కడ ఆ పబ్లిక్ హియరింగ్ నందు వాళ్ళు గుర్తించినటువంటి అంశాలను ఇక్కడ తెలపడం జరిగింది. ఇక్కడ ఆడిట్ నందు పెద్దగా అంశాలు ఎక్కువగా గుర్తించలేనప్పటికీ కొద్దిగా రికవరీ అమౌంట్స్ అనేటువంటిది క్యాల్కులేషన్ మిస్టేక్స్ వలన, అదేవిధంగా మరి రైతులు మరి హార్టికల్చర్ ఆయిల్ పాము అనేటువంటిది ప్లాంటేషన్ గత సంవత్సరం మొక్కలు అందుబాటులో లేకపోవడం వలన ఈ కార్యక్రమము ఒక 3-4 రైతుల దగ్గర జరగలేదండి. అదేవిధంగా ఈ మస్టర్స్ కూడా మరి ఫీల్డ్ అసిస్టెంట్లు మరి నేటుతో హ్యాండిల్ చేయడం వల్ల అక్కడక్కడ కొన్ని మిస్టేక్స్ వేసికర్స్ని రెండు రోజులు 3 రోజులు వచ్చిన తర్వాత 1-2 రోజులు అదనంగా రాయడం అనేది గుర్తించడం జరిగింది. సో వాటిని అన్నింటినీ కూడా ఇప్పుడు రికవరీ రూపంలో వారి దగ్గర నుంచి రాబట్టే దానికోసం ఇక్కడ ఆడిట్.